ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించే వసంతోత్సవ వీక్షణం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శనివారం రోజున వారములో ఏడవ రోజు శనివారం ఏడుకొండలవాడి దర్శనం. ఏడేడు జన్మల పుణ్యఫలం. ఎంత చక్కటి విషయం భక్తులారా ఇది. ఏడవ రోజు శనివారం ఏడుకొండలవాని దర్శనం, ఏడేడు జన్మల పుణ్యఫలం, వసంతోత్సవ వీక్షణం ఆనందదాయకం. ఏమిటి ఏడుకొండలవాని దర్శనం, ఏడేడు జన్మల పుణ్యఫలం అంటే, ఒక్కసారి మనం ఈ వసంతోత్సవాన్ని వీక్షిస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో అర్చక స్వామి వైగానత భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహించే కైంకర్యాలను దర్శిస్తూ ఏడుకొండలవాని దర్శనం, ఏడేడు జన్మల పుణ్యఫలం అనే విషయాన్ని అనుకుందాం. వాస్తవంగా గణిత పరిభాషలో ఊహాగణితం అని ఉంటుంది, మనం ఊహించుకోవచ్చు. ఎలాగంటే ఏడేడు జన్మల పుణ్యఫలం అని మనం చెప్పుకుంటున్నాం ఏడుకొండలవాని దర్శనం. చూడండి, శంఖచక్రములతో తిరునామంతో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమిస్తూ ఉన్నారు. అయితే ఏడును ఏడుతో హెచ్చిస్తే 49 అనే పూర్ణ సంఖ్య వస్తుంది. ఈ 49లో 9 4 కలిపితే 13గా మారుతోంది. ఈ 13 అనే పూర్ణ సంఖ్య 3 1 కలిపినప్పుడు 4 అయింది. ఏమిటి ఈ 4? కృత త్రేత ద్వాపర కలియుగాలు. కృతేతు నారసింహశ్చ, త్రేతాయం రఘునందన, ద్వాపరే వాసుదేవశ్చ, కలవు వెంకటనాయక. కాబట్టి కృతయుగములో, త్రేతాయుగములో, ద్వాపరయుగములో, కలియుగములో 4 యుగాల్లో కూడా భగవంతుడు ఏదో ఒక పేరుతో పిలువబడుతూ ఉన్నాడు. అయితే సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతి గచ్చతి అన్నారు. ఎలా పిలిచినా భగవంతుడికే చెందుతాయి. కాబట్టి మనం కృతయుగంలో ఉన్నాం, త్రేతాయుగంలో ఉన్నాం, ద్వాపరయుగంలో ఉన్నాం, కానీ మనకు తెలియదు. కలియుగంలో ఉంటున్నాం, మనకు తెలుసు, కానీ మనం అప్పుడున్నామని భగవంతుడికి తెలుసు. మనం ఏ రూపంలో ఉన్నామో, ఆయనకి ఎలా కైంకర్యం చేశామో అది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే ఏడుకొండలవాని దర్శనం, ఏడేడు జన్మల పుణ్యఫలమని ఈ శనివారం రోజున మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుని భగవంతుని యందు భక్తి భావన కలిగిన విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆనందంగా భక్తిగా స్వామి యందు భక్తి భావన కలిగి ఆనంద కర్పూర నీరాజనాన్ని వీక్షిద్దాం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం అని మంగళాసాధన పురస్సరంగా గోవిందనామాన్ని పలుకుదాం. ఎక్కడ ఉన్నా, నుంచున్నా, కూర్చున్నా, ఏ పని చేస్తున్నా, గోవింద అంటే ఆయన ఇష్టపడతాడు. శనివారం రోజున ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తదుపరి వేద పండితులు వేదవాచ్య గంగర్ నిర్వర్తిస్తూ ఉండగా తిరుమంజనం ప్రారంభమవుతుంది. తిరుమంజనాన్ని వీక్షిద్దాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. పౌరుషాగశ్చూతమృతం దివి దూర్ధవుదైపురుషేహాభవాన విశ్వం వ్యక్రామత్ పురుషేణ హవిషాయమతన్వతీదాజ్యం గ్రీష్మయుధ్మ శరద్ధవి సంబరిదయ సప్త సమిధ కృతాయం తన్వానాధన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవాయ జందాధ్యార్షయశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః పంభృతం బృషదాజ్యం పశోగస్తాగశ్చక్రే వాయువ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంద ఏకేచో భజాదతః
గావోహ జగ్ఞరే తస్మాత్ అస్మాత్ జాత అజావజః యత్ పురుషం వదధుః ప్రతిభావ్య కల్పయన్ ముఖం విమస్య కౌ బాహు రూపాద ఉచ్యతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ రాజన్యః కృతః తదస్య యద్వైశ్యః శూత్ర అజాజత చంద్రమా మనసో జాతః సూర్య అజాజత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాజత ఆధ్యాసీదంతరిక్షం తీర్ష్ణాద్యో సమవర్తత అభ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ లోకాగో అకల్పయన్ యోగాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్తాభివదన యదాస్తే ధాతా పురస్తాద్యముదాజహార ప్రవిద్వాన్ ప్రతిశశ్చతస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథ అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞవయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజందే పూర్వే సాధ్యాః సంతి దేవాః మధ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధత్ రూపమేతి పురుషస్య విశ్వమాజానమగ్రేహ యోగాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథ విద్యతే జనాయ ప్రజాపతిశ్చరది గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమనుజాయ బ్రాహ్మజే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్యైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే హరిశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణా మనిషాణా సర్వం మనిషాణా సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వన్నారాయణగో హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి విశ్వస్యాత్మేశ్వరగో శాశ్వతగో శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వన్నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగో సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రదీకాశకం హృదయం జాప్యధోముఖం అధోనిష్ట్యా వితస్యాంతు నాభ్యాముపరి తిష్ఠతి హృదయం తద్విజానీయాద్విశ్వస్యాయతనం మహత్ తదగో శిలాభిస్తులం బత్యాగోశ సన్నిభం తస్యాంతే సుశిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః శూద్రభుక్ విభజన్ తిష్టన్నాహారమజరః కవిః పయతి స్వందేహమాపాతతలమస్తగా తస్య మధ్యే వన్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః జత మధ్యస్థా విద్యుల్లేఖే వభాస్వరా నీవారశూకవత్తన్వీ పీతాభాస్యాత్తనూపమా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మా సజీవస్యేంద్ర సోక్షరః పరమస్వరాట్ సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఉర్ధ్వరేదం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. విష్ణార్నుకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమమే రజాగంసి యాస్కభాయదుత్తరగం సధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో క్రమస్య సహి బంధురిచ్ఛా పదే పదమే మధ్వ ఉత్సాహ విష్ణుస్తవ దే వీర్యాయ భీమః కుచరో గిరిష్ఠా యస్య ఋషుత్రిషు విక్రమణేషు అతిక్షియంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువా వృధాన మహిత్వమన్వస్్యువంతి ఉభేదే విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే విచక్రమే పృథివీ మేష ఏతా క్షేత్రాజ విష్ణుర్మనుషే దశస్యన్ ధృవాసో ప్రవిష్ణురస్తు తవ సస్తవీయాస్థవిరస్య నామ అతో దేవా అవందు నోయతో విష్ణుర్విచక్రమే సప్తధామభి ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం మూఢమస్య పాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య విష్ణోః కర్మాణి పశ్యతయతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః ఇమే వచక్షురా తతం తద్విప్రాసో విపన్నవో జాగృవాగుం సస్సమిందతే విష్ణార్యత్ పరమం పదం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజా హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ మహావహ జాత వేదో లక్ష్మీమనభగామిని యస్యాం హిరణ్యం విందే జంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రచ మధ్యాం హస్తినాద ప్రబోధిని దేవీముపహ్వయే శ్రీర్మా దేవేర్జుషతాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలందీం తృప్తాం దర్పయందే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రీజాం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోచ్చ బిల్వః ఫలాని తపసానుదంతు మాజాంత రాజాశ్చ బాహ్యా అలక్ష్మీ ఉపైతుమాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ భూతాస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే ్యేష్టమలక్ష్మీర్నాశయామ్యహం సమృద్ధిం చ సర్వాన్నిర్ణతమే గృహాత్. శ్రీవారికి నిర్వహించేటటువంటి వసంతోత్సవంలో వేదాన్ని వినే భాగ్యాన్ని పొందాం. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ అంటాడు అన్నమాచార్ల వారు. కాబట్టి వేదం వినే భాగ్యం కలిగింది, విన్నాం. మరి చూచే భాగ్యం తులసిమాలలతో స్వామివారిని అమ్మవారిని దర్శిస్తున్నాం. సమస్త విధములైనటువంటి దేవతలు, సకల నదులు, సమస్త వేదములు తులసిని ఆశ్రయించి ఉండటం విశేషం. అలాంటి తులసిమాలలతో స్వామివారు అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. అయితే కళ్యాణోత్సవంలో అక్షతలకు, పసుపు ఉన్నంతో కూడినటువంటి అక్షతలకు, తలంబ్రాలకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో, ఈ వసంతోత్సవంలో స్వామివారికి అలంకరించిన చందనానికి అంత ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే చందనానికి చల్లదనం అనే గుణం ఎలా వచ్చింది? చందన గంధనేపనము చల్లదనంబును మించునట్టి అని కవి అంటాడు. స్వామివారికి అలంకరించడం వల్లనే చందనానికి ఆ విధమైనటువంటి వైశిష్యం వచ్చింది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. మిగిలిన ఉత్సవాల్లో అనేక ఆభరణాలతో స్వామి దర్శనమిస్తాడు, కానీ ఇక్కడ మాత్రం చందన చర్చిత కిరీటధారి అయి దర్శనమిస్తాడు. ఇక పసుపు విషయానికి వస్తే శుభప్రదమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది పసుపు. కాబట్టి గోక్షీరము, గోదది, తేనె, నారికేళ ఫలోదకములతో పాటు హరిద్రా జలం అంటే పసుపుతో కూడినటువంటి జలాన్ని చక్కగా తిరుమంజనం నిర్వర్తిస్తారు. ఇవన్నీ కూడా చూడటం వల్ల సమస్త సన్మంగళాలు కలుగుతాయి,
శుభాలు చేకూరుతాయి, సద్భావన కలుగుతుంది, భగవద్భక్తి సమన్వితమవుతుంది అనే భావనతో పసుపు చందనాన్ని వసంతోత్సవంలో ఆగమశాస్త్ర ప్రకారం వినియోగిస్తారు. తర్వాత తులసిమాల గురించి ఇందాకే చెప్పుకున్నాం. దేవతలు, వేదములు, నదులు నిండారి మెండారి ఉంటాయి. ఇన్ని విధాలైనటువంటి వైశిష్టంలో ఈ శనివారం రోజున మాఘమాసం విశేషం. మాఘమాసంలో శనివారం అంటే కొన్ని ప్రాంతాల్లో మాఘ శనివారం చేస్తారు. అలాంటి సందర్భంలో ఆనందంగా ఆనంద కర్పూరణ రాజాన్ని దర్శిస్తూ, హే గోపాలక, హే కృపాజల్నిదే, హే సింధు కన్యాపతే, హే కంసంతక, హే గజేంద్ర పరిణాపారిణ, హే రామానుజ అని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ నీరాజనాన్ని దర్శిద్దాం. తులసీ వనమాల గోవింద గోవింద అని భావన చేస్తూ తదుపరి సహస్రధార కైంకర్యం నిర్వహించబోతూ ఉన్నారు. సహస్రనామాంకితుడైన స్వామివారికి, వేద పండితుల వేదనాథ నీరాజనముల మధ్య సహస్రధార కైంకర్యం. చూడండి, ఆ దర్శన భాగ్యాన్ని పొందేందుకు నీరాజనాన్ని ఇంతసేపు మనం దర్శించాం. తదుపరి శ్రీవారికి జరిగేటటువంటి కైంకర్యంలో అదిగో సహస్రధార వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపజ్జే. సభూమిం విశ్వతో భృత్వా అత్యధిష్టద్వజాంగులం పురుష ఏవేదకుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమా అతోద్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవుదయత్ పురుషః పాదోస్యేహాభవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సాశనానశనే అభి తస్మాద్ విరాడజాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమసో పురః యత్పురుషో మహుషా దేవాయజ్ఞమతన్వత పర్యాప్త్యానంతరాయ సర్వస్తోమో నిరాత్రవుత్తమ మహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య విత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరిః ఓం.